దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి అనేక విషయాలను మనము ధ్యానం చేయబోతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, యోహాను సువార్త, యోహాను సువార్త అలాగే బయట ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెరవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త ప్రతి ఒక్కరు కూడా తెరిచి ఉంచండి. మొదటి అధ్యాయము 50వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని యొక్క వాక్యంలో నుండి యోహాను సువార్త మొదటి అధ్యాయము 50వ వచనాన్ని మనం చూద్దాం. అందుకు యేసు ఆ అన్యులకు చెట్టు కింద నిన్ను సూచితనని నేను చెప్పినందువలన నీవు నమ్ముతున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూద్దామని అతనితో చెప్పెను. వీటికంటే గొప్ప కార్యములు చూద్దామని అతనితో చెప్పెను. ఆమెన్. మరొకసారి ఆమె చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన దేవుడు పిల్లలారా, ఈ 4 రోజుల్లో ఇంతకు ముందు మీరు చూసినటువంటి అద్భుత కార్యముల కంటే గొప్ప కార్యాలను మీరు చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆ రోజుల్లో ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత ఆయనకు శిష్యులుగా ఛాన్స్ పడడానికి ఇక్కడ పేతురు, ఆంద్రే గారు కనబడుతూ ఉన్నారు. ఆ తర్వాత ఈ పేతురు గారు ఆంద్రే ఆయన పిలుపు నడిపించారు. ఆ తర్వాత ఈ పిలుపు గారు నతానీయులను కనుగొని ఆ నతానీయులతో మాట్లాడి ఆయన యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ నతానీయులు ఎటువంటి వాడు అంటే నిజముగా ఇశ్రాయేలీయుడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. నిజమైన క్రైస్తవుడు. ఆమెన్ గట్టిగా స్తోత్రం చెప్పండి. నిజమైన క్రైస్తవులు ఉంటారు, నిజము గాని క్రైస్తవులు కూడా ఉంటారు. రెండవదిగా నతానీయులు ఎటువంటి వాడు అంటే ఏ కపటము లేనటువంటి వాడు, ఏ కపటము లేనటువంటి యూతుడుగా అతని గురించి మనం చూస్తూ ఉన్నాం. పిల్లల యేసు ప్రభు దగ్గరికి రాగానే యేసు ప్రభుల వారు అన్నారు, నిజముగా ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమో లేదు అని అతని గురించి సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. దానికి స్తోత్రం చెప్పండి. నతనీయులు ప్రభుత్వం అంటాడు ఏంటంటే, నీవు నన్ను ఎలాగూ ఎరుగుతావు అన్నాడు. అప్పుడు అన్నాడు, అంజరపు చెట్టు కింద చూసినందుకు చేతనేనంటే, అలా కాదు, వీటికంటే గొప్ప కార్యాలను చూడబోతున్నాం. దానికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్తామా. మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చూసి ఉండవచ్చు. దేవుడు ఈ దినంలో సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఇంతకు ముందు నువ్వు చూసినటువంటి ఆ గొప్ప కార్యాల కంటే ఇంకా అధికమైనటువంటి గొప్ప కార్యాలను జీవితంలో చూడబోతున్నావు. ఇది దేవుడి మాట. దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుడితో కాటుదంటు ఏది లేదు. ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు. ఆనాడు చేసినటువంటి దేవుడు ఈనాడు కూడా చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. ఇలా అంటాడు చూడండి, దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చదివినప్పుడు ఇలా రాస్తూ ఉన్నది. 104వ కీర్తన 24వ వచనాన్ని చూస్తే భక్తుడు ఇలా కలుగుతూ ఉంటాడు. అప్పటి మాటలు మనం చూద్దామా. చూడండి, యెహోవా నీ కార్యములో ఎన్నెన్ని విధములుగా ఉన్నావు. దేవుడికి స్తోత్రం చెప్పండి. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నావు. అందరు చెప్పండి, దేవుడి కార్యాలు ఏంటి చెప్పండి. ఎన్నెన్నో విధాలు అనండి, ఒకసారి గట్టిగానండి. ఎన్నెన్నో విధాలైన దేవుడి కార్యాలు అనండి. గొప్పగా చెప్పాలి మీరు. దేవుడికి స్తోత్రం చెప్పండి. పండుగలు పెట్టుకున్నప్పుడు ఎలా చెప్పాలి సార్? మీ వాయిస్ మారాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. మీ వస్త్రధారణ మారాలి. ఆమెన్. ఈ లోపల గొప్ప ఉద్యోగ ప్రజలు కావాలి. ఉల్లాసంతో మీ హృదయం నింపబడాలి, మీ కుటుంబాలను నింపబడాలి, ఆనందంతో కేకలు వేయాలి. హల్లెలూయా. దేవుడి కార్యాలు ఎన్నెన్నో విధాలుగా ఉన్నాయి. ఒకసారి గట్టిగా అండి, దేవుడి కార్యాలు ఎన్నెన్నో విధాలుగా ఉన్నాయి చెప్పండి. చేతుల పైకి చెప్పండి, దేవుడి కార్యాలు ఎన్నెన్నో విధాలుగా ఉన్నాయి. చేతులు ఇలా విడిపించే చెప్పండి, దేవుడి కార్యాలు ఎన్నెన్నో విధాలుగా ఉన్నవి. ఈ ప్రాంత ప్రజలు చూడబోతున్నారు. ఇప్పటికే ఎన్నో మీరు చూసి ఉండవచ్చు, కానీ వాటికంటే అధికమైనటువంటి కార్యాలు, వాటికంటే గొప్ప కార్యాలు మీ కుటుంబాల్లో దేవుడు చేయబోతున్నాడు. బలహీనపరచబడిన ఎటువంటి ఆ యొక్క దీన స్థితిలో ఉన్నా, కానీ నీ జీవితం మాత్రం దేవుడు ఒక మంచి సంకల్పం కలిగి ఉన్నాడు. ఏంటంటే నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చూడాలనుకుంటున్నావు. పడుకున్నది దేవుడు చూపెడతాడు. దేవుడు చెప్పండి. అదే కీర్తనకారుడు 92వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుంటుంటాడు. ఆ మాట రాసిన చూడండి,
అప్పుడు రెండవ కీర్తన 5వ వచనంలో అంటాడు యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి కార్యములు ఎంత దొడ్డవి దేవుని కార్యములు ఎంతో దొడ్డవిగా కనబడుతున్నాయి ఎన్నెన్నో విధాలుగా కనబడుతున్నాయి ఎన్నో గొప్పగా కనబడుతున్నాయి ఆయనకు కాదు కుదరదు లేదు అనేటటువంటి తెలియదండి దేవుడికి స్తోత్రం చెప్పండి ఆయనతో అన్ని అవుతాయి ఆయన దొడ్డ కార్యాలు చేయగలడు ఎన్నెన్నో విధములైన కార్యాలు చేయగలడు ఆగిపోయినటువంటి ఆశీర్వాదాలు మరలా ఈ రోజు ప్రారంభమైనటువంటి దినాలు ఇవి కాబట్టి ఏ విషయాలు కృంగిపోయినావో ఆ కృంగతనము తొలగించబడి ఉల్లాసము చోట నింపబడేటటువంటి రోజులు ఇవి నీ జీవితంలో ప్రభు చేయాలి దొడ్డ కార్యాలు దేవుడికి స్తోత్రం చెప్పండి నాలుగో వచనాన్ని చూడండి 92వ కీర్తన 4వ వచనాన్ని చూస్తే ఆ యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను ఏం చేస్తున్నావు సంతోషపరచుచున్నావు హల్లెలూయా దేవుడి కార్యాల చేత ఎంతమంది సంతోషపరచబడాలనుకుంటున్నారండి ఆమె చెప్పండి గట్టిగా దేవుడి కార్యముల చేత మనము సంతోషపరచబడాలి మనము మేలు పొందుకోవాలి ఈ కార్యముల చేత నియమములను ఏం చేస్తున్నావు సంతోషపరుస్తున్నావు దేవుడు ఒక కార్యం చేసినప్పుడు మన హృదయం ఏమంటే చెప్పండి సంతోషం ఉంటుంది మన ఇంటిలో ఏముంటుంది సంతోషం ఉంటుంది మన గ్రామంలో ఏముంటుంది సంతోషం ఉంటుంది మన సంఘంలో ఏముంటుంది ఈ రోజు వరకు నువ్వు అనుకుంటున్నావు ఏంటంటే దేవుడు అలాంటి కార్యక్రమం జరిగించలేదు అనుకుంటున్నావు అదే దేవుడు ఈ రోజు సెలవిస్తున్నాడు అని తెలుసా ఈ రోజు నుంచి నువ్వు నూతన కార్యాలు చూస్తావు నీ హృదయం సంతోషం చేత నింపబడతాయి కాబట్టి గట్టిగా చెప్పలు పడాలి పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యం చేయగలడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యం చేయగలడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు ఆయన సంచరిస్తూ ఉన్నాడు నీ యొక్క హృదయము సంతోషం చేత నింపబడాలి ఆనందము చేత నింపబడేటటువంటి అద్భుతమైనటువంటి రోజులు ఇవి దేవుడికి స్తోత్రం ఇంకా గట్టిగా స్తోత్రం చెప్తామా చదువుతున్నాం పిల్లలారా దీని యొక్క వాక్యంలో చాలా విషయాలు మనం చదువుకోగలుగుతున్నాం ఆమే ఆమె చెప్పండి గట్టిగా 72వ కీర్తన చూడండి 72వ కీర్తన 18వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామా 72వ కీర్తన 18వ వచనాన్ని మనం చదివితే ఆ దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడను గాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయువాడు అండి ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయగలడు నాకు ఎటువంటి ఆశ్చర్య కార్యం జరగలేదయ్యా ఎటువంటి అద్భుతం జరగలేదయ్యా ఎటువంటి గొప్ప కార్యాలు జరగలేదయ్యా అని నిరాశ చెందుతున్నారా ఆయన అంటున్నాడు ఈ రోజు నేను నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాను ఈ రోజు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాను ఈ రోజు నీ జీవితంలో ఎన్నెన్నో కార్యాలు నా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా నేను చేయబోతున్నాను అక్కడ వారి గట్టిగా స్తోత్రం చెప్పాలి గట్టిగా చప్పటి పడి కనబడాలి అబ్రహం మాత్రమే కాదు ఇస్సాకు మాత్రమే కాదు భక్తులకు మాత్రమే నిబంధన కాలంలో కొత్త నిబంధనల కాలంలో ఉన్నటువంటి భక్తులకు మాత్రమే కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన గొప్ప కార్యాలు చేస్తారు మన జీవితంలో నిజంగా గొప్ప కార్యాలు చూడాలంటే ఆశ మన లోపల ఉండాలి ఈ రోజు ఉండవలసినటువంటి ఆశ ఈ రోజు ఉండాలి ఈ రోజు జరగవలసిన అద్భుతం ఈ రోజు జరుగుతుంది రేపు జరగవలసిన అద్భుతం రేపు జరుగుతుంది మరుసటి రోజు జరగవలసినటువంటి అద్భుతం మరుసటి రోజు జరుగుతుంది ఆయన పేరు అద్భుతాలు చేసే దేవుడు చెప్పండి నా యేసు పేరు అద్భుతాలు చేసే దేవుడు అని చెప్పండి నా యేసు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఆయనకే మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయా 7వ కీర్తన 14వ వచనము చూడండి ఆశ్చర్య క్రియలు జరిగించే దేవుడవు నీవే హల్లెలూయా ఏం చేస్తారు చెప్పండి ఆశ్చర్య క్రియలు జరిగించే దేవుడు దేవునికి స్తోత్రం ఆ దేవుడి యొక్క క్రియలను మనం తక్కువగా ఆలోచిస్తూ ఉంటాం అయ్యో ఈ దేవుడు ఇది చేయలేదు అనుకుంటాం లేదా ఇది జరగలేనట్టు అనుకుంటాం అది నువ్వు నీ ఆలోచన కానీ దేవుడి యొక్క ఆలోచన ఏమిటి తెలుసా ఆయన ఆశ్చర్యకార్యం చేస్తానంటున్నాడు అద్భుతాలు చేస్తానంటున్నాడు
Ini bapak karya lalu dah.
Apa kalau cinti dia udah?
aku kicin di dewi, nenek macin lelo, namu kicin di, nanti, namu kemat lalu di, namu beli lalu lalu nanya ini, rumah pun terlalu nanti, karena dewi udah matra mana lalu deh, jadi stotra, karena dewi udah kicin kan, nenek kicin kan, bukan, kanu, makam, kalian, haleluya, asal kalian kalian udah lalu jepang, nenek calon kan udah jepang.
ఆత్మీయమైన కార్యాలను చూడా దేవుడి స్తోత్రం ఆయన పిచ్చుపించు 15 సంవత్సరాల క్రితం దేవుడు దర్శనం ఇచ్చి ఒక గ్రామాన్ని చూపెట్టిండు నువ్వు వెళ్ళి సేవ చేయు అక్కడ సేవ చేయు అని చూపెట్టాడు ఆ తర్వాత అతడు వెళ్ళి ఆ గ్రామం అంతా తిరిగి కొంతమంది కలిసి వచ్చాడు అప్పుడు అక్కడ ఎవరు ఈయన తెలిసిన వారు లేరు ఎవరిని కలిసాడు అంటే అక్కడక్కడ విశ్వాసం లే సంఘానికి వెళ్ళే వారిని కలిసి వచ్చాడు ఆ తర్వాత కుటుంబంతో చెప్పాడు ఏంటంటే దేవుడు పలాంటి గ్రామం చూపెట్టాడు నేను వెళ్తా అన్నాడు కుటుంబం అంతా కూడా అటగించింది వ్యతిరేకించింది అన్నమాట ఎందుకు మనకు భూమి ఉంది మనకి ఇళ్ళు ఉన్నాయి మనం మంచిగా ప్రయత్నం కలుగుతున్నాం ఆ గ్రామానికి నువ్వు ఎందుకు వెళ్తావు అక్కడ లేదు నువ్వు వెళ్ళొద్దు అన్నారు ఆగిపోయాడు ఒకటి రెండు మూడు పది 15 సంవత్సరాలు దాటిపోతా ఉన్నాయి అతడు ఆగిపోయాడు అనేక శ్రమలు అతని జీవితంలో ఎదురవుతున్నాయి చాలా శ్రమలను అతడు అనుభవిస్తూ ఉన్నాడు ఆ తర్వాత మొన్నటి మీటింగ్ లో దేవుడు సూటిగా మాట్లాడాడు నువ్వు దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా ఉండి అనేక కష్టాలకు గురవుతున్నావు లేవు దేవుడి నీకు తోడై ఉన్నాడు హల్లెలూయా మీటింగ్లు అయిపోయిన తర్వాత వారం రోజులు మీటింగ్లు అయిపోయిన వారం రోజుల లోపల తర్వాత నా దగ్గరికి వచ్చాను అయ్యా ప్రార్థన చేసి పంపియు నేను సేవకు వెళ్తా గట్టిగా స్తోత్రం చెప్పండి దేవుడు చూపించిన దర్శనాన్ని నెరవేరుస్తా ప్రార్థన చేసినా పంపించాం అక్కడికి వెళ్ళాడు ఆ గ్రామం అంతా తిరిగాడు ఒక కిరాయిలు దొరికింది అక్కడ వెళ్ళి ప్రతి సండే భార్య భర్తలు ఇద్దరు కలిసి ఆరాధన చేసుకోవాలనుకున్నారు అలాగే ఒకసారి రెండుసారి వెళ్ళారు అక్కడ ఉన్న కైసలు కొంతవరకు ఆ యొక్క యాక్సెప్ట్ చేయలేరు వ్యతిరేకించారు అయినా వెళుతున్నాడు దేవుడి దర్శనాన్ని బట్టి నేను వస్తున్నాను అన్నాడు వెళ్ళాడు దేవుడికి స్తోత్రం కలుగునుగాక తను కిరాయికి దేవుడు ఇచ్చాడు ఆమె ఇదో కాకపోతాం దేవుడికి స్తోత్రం కలుగునుగాక నీ జీవితంలో ఇంతవరకు చూడనటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు తప్పక ఆయన చేయగలడు సముద్రంలో అద్భుతాలు చేశాడు ఆశ్చర్య కార్యాలు చేశాడు వాళ్ళు చూశారు ఆ దేవుడిని మహిమపరిచారు అలాగే నీవు ఏ స్థితిలో ఉన్నా నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయగలడు చూడండి ఇక్కడ ఈ 107వ కీర్తనలో 30వ వచనాన్ని చూద్దాం ఆయన కృపను బట్టి ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి కృతజ్ఞత స్తుతులు చెల్లించుదురుగాక ఆయన ఆశ్చర్య కార్యాలు చేశాడు కనుక ఆశ్చర్య కార్యాలను బట్టి వారు ఏం చేశారు మరి ఏం చేశారు చెప్పండి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించారు నేటి వరకు కూడా ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు మరొకసారి గట్టిగా చెప్పలు పెడదామా మరొకసారి గట్టిగా ఈ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు గుర్పు చూసిన దానికంటే ఎక్కువగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు దానిని అనుభవించాలి యోగిలా అంటాడు కదండి ఒకసారి యోగ గ్రంథం చూడండి యోగ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం స్తోత్రం హల్లెలూయా చూడండి యోగ గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ఆయన పరిశోధింపచాలని మహత్కార్యములను లెక్కలేనండి అద్భుత క్రియలను చేయువాడు ఒకసారి అందరూ చెప్పదామా నా దేవుడు అనండి గట్టిగా లెక్కలేనండి అద్భుత కార్యములను అద్భుత క్రియలను చేయువాడు చెప్పి చెప్తాను ఒకసారి నా దేవుడు లెక్కలేని అద్భుత కార్యాలు అద్భుత క్రియలు చేయువాడు ఆమేన్ హల్లెలూయా నీ జీవితంలో కూడా అదే చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అదే చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఆమేన్ చెప్పండి గట్టిగా మన 9వ అధ్యాయం 10వ వచనం 9వ అధ్యాయం ఎవడునో కూడా తెలుసుకోలేనటువంటి బాధైన కార్యములను లెక్కలేని అద్భుతములను అద్భుత క్రియలను ఆయన చేయించున్నాడు ఆయన చేశాడు ఆయన చేస్తాడు ఆయన చేశాడు ఆయన చేస్తాడు ఆయనకు మార్పు లేదు ఆయన మార్పు లేని దేవుడు యుగయుగాలు సజీవుడు యేసు క్రీస్తు నిన్నాడు ఒకటే రీతిగా ఉన్నాడు ఆనాడు తండ్రి అయిన దేవుడిగా చేసిన అద్భుతాలు కుమారుడిగా వచ్చి చేసినటువంటి అద్భుతాలు హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడిగా ఉండి చేసిన అద్భుతాలు మీ జీవితంలో ఈ సభలో దేవుడు జరిగించబోతున్నాడు ఖచ్చితంగా దేవుడి యొక్క మహిమ చూడగలుగుతాము ఇంకా విగ్రహంగా చెప్పండి పడతాము హల్లెలూయా దేవుడి యొక్క అద్భుత కార్యాలను చూడాలి గొప్ప దేవుడవాణి శక్తి సంపన్నుడాని గలవెత్తి నిన్ను నేను ధానమాడేదం రాజుల రాజువాణి రక్షణ దుర్గమాని నీ కీర్తిని నేను
గొప్ప కార్యాలు చూడాలనుకుంటున్నావా? ఖచ్చితంగా నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు.
దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు అయినప్పుడు నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. ఆ గొప్ప కార్యాలు దేవుడు నీ కుటుంబంలో జరిగిస్తున్నాడు, ఈ సంఘంలో జరిగిస్తున్నాడు, ఇక్కడ ఉన్న సేవకుని కుటుంబంలో జరిగిస్తున్నాడు, ప్రతి ఒక్కరి కుటుంబంలో దేవుడు జరిగిస్తున్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా మనం ఏం చూడాలో దేవుడి యొక్క వాక్యంలోకి వెళ్ళి ధ్యానం చేద్దాం. రెండో విషయాన్ని మనం చూద్దామండి. దేవుడి యొక్క వాక్యంలో ఇలా రాస్తున్నది, యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త ఆ యొక్క 11వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చూద్దాం. అందుకు యేసు అంటాడు, నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా? హల్లెలూయా. ఆమెతో అన్నాడు. ఎవరమే? మార్త. ఎవరండి? మార్తతో అంటున్నాడు, నమ్మిన ఎడల ఏం చూస్తా ఉన్నావు? అమ్మ గట్టిగా చెప్పండి, ఏం చూడబోతుంది? నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమ చూస్తావు అని నేను నీతో చెప్పాడు. ఈ తమ్ముడు చనిపోయి 4 రోజులకు అయినప్పటికైనా కూడా పునరుత్థానంలో జీవమును నేనే కాబట్టి సమాధిలో పెట్టబడిన నీ తమ్ముడు లేస్తాడని నేను అక్కడే చెప్పాను. నేను దగ్గర చెప్పాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మార్గంలో చెప్పాను. ఇప్పుడు సమాధి దగ్గర కూడా చెప్తున్నాను ఏంటంటే, నమ్మిన ఎడలను దేవుడి మహిమను చూస్తావు. చనిపోయి సమాధి చేయబడి 4 రోజులు సమాధిలో ఉంచబడినటువంటి నీ సహోదరుడు ఈ రోజున మరలా మృతులలో నుండి లేపబడబోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుని చెప్పండి మహిమ చూస్తావు. దేవుడి స్తోత్రం. ప్రశ్న నేను అడిగితే మీరు అందరూ ఏం చెప్తారు కలిసండి? అయ్యా నమ్మకం లేని గీడికి వచ్చినమా, నమ్మకం లేని కూర్చున్నామా? దేవుడికి స్తోత్రం. బాప్తిస్మాలు ఇచ్చినప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే, యేసు ప్రభు దేవుడు నమ్ముతున్నావా? నమ్ముకొని కదా ఇంటికి వచ్చింది. పూర్తిగా నమ్ముతున్నావా? పూర్తిగా నమ్ముతున్నా. దేవుడికి స్తోత్రం చెప్పండి. చాలా సంతోషం. హల్లెలూయా. సౌఖ్య మంచి ఆనందం ఇచ్చే కుటుంబం అండి ఈ కుటుంబం. ఏమండి, మరియా, మార్త, లాజరు, బేతనియాలో ఉంటున్నారు కదా, ఒక మంచి కుటుంబం అండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు కలిసిగా వెళ్ళేవాడండి, మంచి ఆతిథ్యం ఇస్తుండే, మంచి భోజనాలు సిద్ధపరిచేవారు, మంచి భోజనం చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలగను గాక. అనేక సార్లు వస్తూ ఉన్నాడు. అయితే బాగా లాజరును కూడా ప్రేమించాడు. ఏమండి, చాలా ప్రేమించాడు. అయితే లాజరుకి ఒకసారి రోగం వచ్చిందని కౌరు పంపించారు. పక్క ఊర్లో ఉన్నాడండి, కౌరు పంపించారు. కానీ ప్రభు రోగంతో ఉన్నప్పుడు రాలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చనిపోయాడు. చనిపోయిన తర్వాత మనం వెళ్దాము అన్నాడు తన శిష్యులతో. మనం వెళ్దాము, మన సహోదరుడు నిద్రించి ఉన్నాడు. వాళ్ళు అన్నారు, నిద్రపోయినాడు తప్పకుండా లేచాడు కదయ్యా, మనం ఎందుకయ్యా వెళ్ళడము? నిద్రపోయిన దగ్గరికి మనం ఎందుకు అన్నా? దేవుడికి స్తోత్రం. అది ఏ నిద్ర వాళ్ళకి అర్థమో కాలేదు. ఒక చావు నిద్ర, మరణ నిద్ర పొందాడని అది అర్థమో కాలేదు. అరే నిద్రపోయినాడు లేస్తారు కదా అంటే, లేదయ్యా లాదర్ చనిపోయాడు అన్నాడు. చనిపోతే మనం ఎందుకు ప్రభు? అక్కడ మనకు ఖచ్చితంగా కాదు. చూడండి శిష్యుల యొక్క మెట్రాక్ట్ ఎలా అవుతుంది. హల్లెలూయా. ఆయనతో మనము సత్యమైన కథకి వెళ్ళడలేదు. దేవుడికి స్తోత్రం. అప్పుడు ప్రభు అంటాడు, మనం చావడానికి కాదు కానీ దేవుడి క్రియలు అక్కడ మనం జరిగించాల్సి ఉంది. ఆ క్రియ ద్వారా దేవుడు మహిమపరచబడవలసి ఉంది. అందుకోసము లాజరును మేల్కొల్పడానికి మనది. హల్లెలూయా. శిష్యులతో ఆ మాట మాట్లాడుకుంటూ వస్తే ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరంటే వచ్చారు? ఈ మార్తతో పెద్ద ప్రాబ్లం వచ్చేసింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రభువా, పునరుత్థానం జీవం నీవే అని నేను నమ్ముతున్నాను ప్రభువా. నా సహోదరుడు లేస్తాడని నమ్ముతున్నాను ప్రభువా. ఎప్పుడు లేస్తాడని నమ్ముతున్నాను? అంతే దినములు ఎందు లేస్తాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఎప్పుడట అంటే ఒక పరిమితమైనటువంటి విషయాన్ని నమ్ముతుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. కానీ పరిమితికి మించి దేవుడు అద్భుతాలు చేయగలడు. పరిమితికి మించి దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఏమండి, ఒక అడ్డ గోడకు మించి దేవుడు అద్భుతాలు చేస్తాడు. పరిమితం అని ఆమె అనుకుంటుంది, కానీ ఆ ప్రభు అనుకుంటున్నాడు దాన్ని మించి అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. కనుక ఈ రోజున మాట, నువ్వు దేవుని యొక్క మహిమ చూడబోతున్నావు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమే. సో మాట, నువ్వు కాసేపు పక్కకుండు అన్నాడు. ఏం చేయమన్నాడు? పక్కకుండు అన్నాడు. అలాగే ఈ 4 రోజులు మీ అవిశ్వాసాన్ని ఏం చేయండి చెప్పండి. అమ్మలాగా విన్నారా? ఈ 4 రోజులు మీ అవిశ్వాసాన్ని ఏం చేయండి, పక్కన పెట్టండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమ్మా హల్లెలూయా అన్నారా? మాకు ఇక్కడ అవిశ్వాసం అని అంటారా? ఎంతో మంది జీవితాల్లో అవిశ్వాసం, ఎంతో మంది ఎప్పుడైనా కూడా అనుమాన మాటలే మాట్లాడతారు. అదే
Adan kavisas me devadik stotra kalagani gaka. Ento mandi jeevitamlo gaalini chusi bayapade varu unnaru Petru laaga. Ante Petru Yesu Prabhuni chusinanta kaalam chakkaga nadichadu neela meeda. Deni chusi bayapaddadu? Gaalini chusi bayapadinandu cheta munigipol saagadu. Eppudaithe munigipol saagutunnado marala prarthana chesinadu Prabhu rakshinchu. అయితే యేసు ప్రభు కనికరం గలవాడు కాబట్టి చెయ్యి చాపి పేతురును పైకి ఎత్తాడు గట్టిగా చెప్పగలుగుతాం హల్లెలూయా గట్టిగా స్తోత్రం చేస్తున్నాం అవిశ్వాసాన్ని పూర్తిగా పక్కన పెట్టండి ఆమేన్ హల్లెలూయా అయ్యా దానికి పక్కన పెట్టమని మాట్లాడాలని అనుకుంటున్నాను ఎందుకు మరి ఆమేన్ అనలేకపోయారు అవిశ్వాసం నమ్మని ఏం చేయండి పక్కన పెట్టేసాడు దేవుని స్తోత్రం హల్లెలూయా పక్కకి ఎత్తిందని మళ్ళీ తీసుకుంటామని అనుకోకండి దాన్ని అలాగే వదిలేసాడు అమ్మ ఈ అనుమానం అనేది అవిశ్వాసం అనేది పూర్తిగా వదిలిపెట్టండి ఆయన మహిమను మీరు చూస్తారు హల్లెలూయా నమ్మిన ఎడల ఏం చూడబోతున్నావు దేవుని యొక్క మహిమను చూడబోతున్నావు హల్లెలూయా ఆమేన్ దేవుడి స్తోత్రం చెప్పండి వార్తను పక్కన పెట్టేశాడు ఆమె మాటను ప్రక్కన పెట్టేశాడు ఏమండి కన్నులు పైకెత్తాడు కన్నీరు కార్చాడు కానీ కుమారుడిగా వచ్చాడు కాబట్టి తండ్రికి చిన్న ప్రార్థన చేశాడు ఈ ప్రజలంతా కూడా నమ్మునట్లుగా నువ్వు నన్ను పంపిన వాడిని మీరు వెరుగునట్లుగా ఎల్లప్పుడూ నా మనం వింటున్నామని నమ్ముతున్నాను కాబట్టి సూచక క్రియ జరిగించు అన్నాడు అలా ప్రార్థించు మాట అన్నాడు లాజరు బయటకు రా లాజరు బయటకు రా లాజరు బయటకు రా ఒకటే మాట కేకవే చెప్పినప్పుడు సమాధిలో ఉన్నటువంటి లాజరు బయటకు వచ్చాడు హల్లెలూయా సజీవుడిగా బయటకు వచ్చాడు ఏ సమస్యలను ఉన్నావో ఈ రోజున దేవుడు అంటున్నాడు నిన్ను సజీవురాలుగా బయటకు తీసుకొస్తాను సజీవుడుగా బయటకు తీసుకొస్తాను దేవుడి సేవకుల మాటను దేవుడు స్థిరపరుస్తాడు ఎంతమంది నమ్ముతున్నారు హల్లెలూయా ఏమైన దేవుని పిల్లలారా మన మందిరాలు లేనప్పుడు ఆయా ఇళ్లలో మనం ఆరాధన చేసేవా గౌరీ సామ్యాలయ ఆరాధన జరుగుతుంది పల్లారాధన జరుగుతుంది ఆరాధన అయిపోయిన తర్వాత అచ్చిన బొంబాయి సేవకులు మాట చెప్పారు ఆ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి చాలా మిగిలిపోయినాయి మనం రొట్టె తీసుకుంటున్నాం చూడండి ఆ రొట్టె ముక్కలు అందరూ తీసుకున్న తర్వాత మిగిలిపోయినాయి ఆ దైవజనుడు చెప్పాడు ఏంటంటే ఈ రొట్టె ముక్కలన్నీ కూడా ఈ బల్ల రొట్టె ముక్కలన్నీ కూడా ఆత్మలకు సాదృశ్యం కాబట్టి వీరపల్లి గ్రామంలో అనేకులను దేవుడు రక్షించబోతున్నాడు ఇంకా గట్టిగా చెప్పాలి రక్షించబోతున్నాడు ఆ మాట ప్రకారంగా అనేకులు రక్షింపబడ్డారు వ్యతిరేకించేవాడు రక్షింపబడ్డారు విశ్వాసం ఉంచిన వారు రక్షింపబడ్డారు విశ్వాసం ఉంచని వారు రక్షింపబడ్డారు ఇంకా రక్షింపబడతానే ఉన్నారు 8 సంఘాలు ఈ గ్రామంలో ఉన్నాయి గట్టిగా చెప్పగలుగుతాం హల్లెలూయా దేవుని తరపు 8 సంఘాలను దేవుడు ఏర్పాటు చేసుకున్నందుకు దేవుని మహిమపరచుదామా హల్లెలూయా ఈ రోజున ఈ సేవకుల ద్వారా వస్తున్నటువంటి మాట స్థిరపరచబడుతుంది ఎంత నమ్మినా నమ్మకపోయినా ఆ రోజున 2014లో పలికిన మాట ఎలా నెరవేర్చబడుతుందో సుమారుగా 8 తర్వాత ఈ యొక్క పాఠ్యపుత్యం యొక్క ఆ స్థలాలు నెరవేర్చబడిందో అలాగే మీ కుటుంబాలకు కూడా దేవుడు నెరవేరుస్తాడు ఒక్క మాట మీరు పలకండి ఏంటంటే వచ్చే సంవత్సరంలోపు దేవాన్ని మహిమను నేను చూడాలి వచ్చే సంవత్సరం వల్ల పాస్టర్ గారు మీటింగ్ పెడతారు ఇప్పుడు 4 అయినప్పుడు అబ్బా నేను 5 అనుకుందాం అనుకున్నా కానీ ఆ సేవకుల ద్వారా 7 అంట గట్టిగా చెప్పాలి సాక్ష్యాన్ని చెప్పాలి పెళ్లి కాని వారు భార్య భర్తలతో వచ్చి సాక్ష్యం చెప్పాలి ఈ సంవత్సరం కాక అంతకుముందు సంవత్సరం ఒక అమ్మాయి పాట పాడుతుంది అమ్మాయి తల్లిదండ్రులకి ఒకటే కుమార్తె ప్రభువును అంగీకరించక ముందు ఆమెకు వివాహం జరిగింది రెండో సంబంధానికి ఎవరు ముందుకు రావట్లేదు తల్లిదండ్రులు వృద్ధులైపోతున్నారు వాళ్ళకు ఒకటే టెన్షన్ దేవుని నమ్మినా దేవుని నమ్మినటువంటి భక్తుడే రావాలి వయసు మాకు దాటిపోతుంది నా బిడ్డకి వివాహం కావాలి నా బిడ్డకు పుట్టే పిల్లలను మేము చూడాలి అని ఎవరు ముందుకు రాలేకపోతున్నారు ఆస్తి పాస్తులు చాలా ఉన్నాయి డబ్బు చాలా ఉంది ఎండి బంగారం ఉంది మంచి ఇల్లు కూడా ఉంది కొత్త పొలం కూడా ఉంది కానీ బిడ్డకు మంచి సంబంధము క్రైస్తవ సంబంధం రావడం లేదు అందుకని నేను పలికాను ఏంటంటే వచ్చే సంవత్సరం భార్య భర్తలుగా వారు ఇదే మీటింగ్లో పాట పాడబోతున్నారు హల్లెలూయా ఆ దైవజనుడని ఉన్న నేను పలికిన మాట దేవుడు విన్నాడు కొన్ని సంవత్సరాలకు ఎదురు చూస్తున్న వారి జీవితాల్లో దేవుడు అద్భుతమైన సంబంధాన్ని ఏర్పాటు చేశాడు మీటింగ్ల కంటే కొన్ని రోజుల ముందు మంచి వివాహం జరిగింది భార్య భర్తలుగా మీటింగ్ వచ్చారు
amatan var naapkam pettukunnaru devudu naapkam pettukunnadu nenu marchipoya hallelujah hallelujah malla vaaru cheptaru entante ayya aa dinamandu poyina samacharamu poyina samacharamu ee maata meeru palikaro aa maata meeru naapkam pettukunnamu adi devudu nerveercha కాబట్టి వారి వంతలకు మేము మంచి పాట పాడబోతున్నాం గట్టిగా చెప్పలు పెడదామా వారి వంతలకు వచ్చి సాక్ష్యాన్ని పలుకుతున్నాం దేవుని స్తోత్రం గట్టిగా స్తోత్రం చెప్పదామా హల్లెలూయా జీవితంలో గొప్ప కార్యాలు చూడాలి దేవుని మహిమను చూడాలి ఇప్పుడు మరియా మార్తలు దేవుని యొక్క మహిమ చూస్తున్నారు వారి సహోదరుడు సజీవుడిగా వచ్చేసాడు సజీవుడిగా వచ్చాడు అయితే ఆయన కొన్ని కట్లు ఉన్నాయి ఆ కట్లన్నీ కూడా తెప్పేయమంటున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి కట్లు తెగిపోవాలి అవిశ్వాసం వెళ్ళిపోవాలి దేవుడి స్తోత్రం కలుగును గాక దేవుడి కోసం మనం నిలబడాలి ప్రభుని స్తుతిస్తూ ఉండండి ప్రభుని మహిమపరచండి మీ మనసులో మహిమపరచండి బయటకు మహిమపరచండి దేవుడి యొక్క మహిమను మీరు చూస్తారు మీరు నమ్ముతున్నారా ఎందుకు కానీ ఆయన కార్యాలు చేస్తాడని నమ్మడం గొప్ప దేవుడు తన కార్యాలు చేయగలడు అలాగే చెప్పండి గట్టిగా దేవుడు తన కార్యాలు నాయుడలో కలిగించగలడు ఇక్కడ చూస్తున్నాం దేవుడి యొక్క మహిమను చూడాలి దేవుని యొక్క మహిమను చూసినటువంటి ఆ కుటుంబం ఆనందంతో నింపబడింది ఇక్కడ కూడా దేవుని యొక్క మహిమను చూస్తాం దేవుడికి స్తోత్రం మత్తయి సువార్త 9:28లో చూడండి మత్తయి సువార్త 9:28లో రాయబడిన మాటను ఒకసారి మనం చదువుకుందామా స్తోత్రం ఇంత ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా ప్రియమైన దేవుని పిల్లలారా ఇదే మాట యేసు ఇక్కడ అడుగుతున్నాడు నేను మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలనని నమ్ముతున్నారా హల్లెలూయా అని యేసు అడుగుతున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి దేవుని సేవకుడిగా పలుకుతున్నాను ఏంటంటే మీరు నమ్మినేడలా దేవుని మహిమను చూస్తారు నమ్మినేడలా దేవుని మహిమను చూస్తారు దేవుని యొక్క మహిమను మీరు చూస్తారు ఆ గుడ్డివారిని అడుగుతున్నాడు ఇది నేను చేయగలనని మీరు నమ్ముతున్నారండి ఆ గుడ్డివారు అన్నారేం తెలుసా ఏమన్నారు నమ్ముతున్నావు ప్రభు ఆ కన్నులు తెరవగల వారిని మేము నమ్ముతున్నాం ప్రభు వారు నమ్ముతున్నారంటే ప్రభు అన్నాడు మీ నమ్మిక చెప్పున్నా మీకు చూపు కలుగులు కాక గట్టిగా చెప్పగలుగుతాము చూసుడు చూసుడు ఎవరిని చూశారు చెప్పండి ఎవరిని చూశారు ఎవరిని అసలే చూపు లేదు కళ్ళు తెరవబడ్డాయి ఎవరిని చూశారు చెప్పండి ఎవరిని చూశారు యేసు ప్రభుని చూస్తున్నారు దేవుని స్తోత్రం ఉదయకాలం వేసుకుని చూడు ఆమెన్ మధ్యాహ్నం వేసుకుని చూడు ప్రతి కష్ట సమయంలో యేసుని చూడు దేవుని స్తోత్రం చెప్పండి ఆయన వైపు చూస్తే చాలు ఆమెన్ ఈ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆయన వైపు మనం చూడగలుగుతున్నాం ఆమెన్ గట్టిగా స్తోత్రం చెప్తామా మార్కు సువార్త 9:23 కూడా మనం చూద్దాం ఒకసారి మార్కు సువార్త స్తోత్రం హల్లెలూయా చూడండి 9:23 చూద్దాం అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యమే తక్కువ ఎందుకు తక్కువ చెప్తున్నారో నాకు అర్థం కాదు ప్రారంభంలో ఎక్కువ చెప్పారు మరి ముగింపుకి వచ్చేసరికి తక్కువ చెప్తున్నా దేవుడికి స్తోత్రం నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి యేసును నమ్మావు కానీ ఆయన సాధ్యమైన సుసాధ్యము చేయగలడని కూడా నమ్మాలి పుట్టినప్పటి నుంచి అతనికి ఉన్నటువంటి సొమ్మరులు అదొక దయ్యం బట్టి ఆ విధంగా చేస్తూ ఉంది ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చాడు ప్రభు అంటున్నాడు ఇది నేను చేయగలనని నమ్ముతున్నావా ఆయన అన్నాడు నమ్ముతున్నాను ప్రభు అపనమ్మకం రాకుండా నాకేం చేయు సహాయం చేయమని వేడుకున్నాడు అపనమ్మకం తల్లిలో నుండి తొలగిపోయింది ఆ కుమారుడి దగ్గరికి వచ్చాడు యేసు అలా వెళ్ళాడు యవనస్తుని పట్టి పీడించినటువంటి ఆ దయ్యమా ఇతనిలో నుండి వెళ్ళిపో అన్నాడు వెంటనే ఆ యవనస్తుని కింద పడిపోయాడు విలన్నీ నాడాడు వెంటనే అతనిలో ఉన్న దయ్యం వెళ్ళిపోయింది అతను లేచి నిలబడ్డాడు గట్టిగా చెప్పబడదామా యేసు పాదాల దగ్గర ఆయన ఉన్నాడు దేవుని యొక్క మహిమను చూడాలి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది యెషయా గ్రంథం 40:5 చూద్దాం యెషయా గ్రంథం 40:5 చూద్దాం స్తోత్రం హల్లెలూయా చూడండి యెషయా గ్రంథం 40:5 యెహోవా మహిమ బయలుపరచబడను ఒక్కడనో తప్పకుండా సర్వ శరీరులో ఆయన మహిమను చూచెదరు
సర్వశరీరుల ఆయన మహిమను చూడాలి. మీరు పిల్లలు ఉన్న సంఘ బిడ్డలందరూ ఆయన మహిమను చూడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. గ్రామవాసులు ఆయన మహిమను చూడాలి. ఈ ప్రాంత ప్రజలు ఆయన మహిమను చూడాలి. సర్వ శరీరులు ఆయన మహిమను చూడాలి. ఆ కార్యము ప్రభు చేయడానికి ఇష్టపడతాం. చేతుల పైన చెప్పు, ఒకసారి గట్టిగా చెప్పు, ఏసయ్యా సర్వ శరీరులు నీ మహిమను చూచాడు, నీ మహిమను చూడాలి. ఏసయ్యా నేను ఆ కుటుంబం నీ మహిమను చూడాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. దినాలను కూడా తగ్గిపోతున్నా, పేదలు మీరు చూడబోతున్నారు. పాపపు ద్వారాలను మూయబడతాయి, నీతి ద్వారాలను తెరవబడతాయి. భక్తి తొలగిపోతుంది. భక్తి చేసే వాడిని దేవుడు లేపుతున్నాడు, ప్రార్థన పనులను లేపుతున్నాడు, గొప్ప కార్యాలను దేవుడు చేయబోతున్నాడు. ఖచ్చితంగా ఆయన చేస్తాడు, నూతన క్రియ జరుగుతాడు. అసలు మాట చెప్పారండి, ఇదిగో ఒక నూతన క్రియ, నూతన క్రియ చేయించాడు. అదే ఉందా టైటిల్ మీద? దేవుడు స్తోత్రం చెప్పండి. ఏముంది, ఒక నూతన క్రియ చేస్తున్నాడు, ఒక కొత్త కార్యం దేవుడు చేస్తున్నాడు. శ్రీగ్రంథం మనం చూసాం కదండి, ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చిన వదిలి ఈ టైటిల్ ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చినాం. 43:19 ఏమి రాస్తున్నది? ఇదిగో నేను నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలచను. నీ వందే నాకు చాలు ఏసయ్యా,
Sari, show, rabah,
Amen.